हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल मनमे नोटिफिकेशन गुरिंचि तेलुसुकुंदाम। आ नोटिफिकेशन एंटे मन की इनव युवर पीपल पार्टनर अन्मा इतोचे मन की प्योरली फ्लिपकार्ट वाले दीसकोनी रन इतोचे मन को फ्लिपकार्ट आफीस उन्मा इतोचे जॉब रोल डेलीवरी एग्जीक्यूटिव सीनियर असिस्टेंट पिकिंग पैकिंग अंड स्कैनिंग अने पोस्टलते उठाएन दीचे सर की क्वालिफिकेशन विषयानी एसएससी अंड अबोव मस्ट हैव स्मार्टफोन अंड बाइक उन्मा डेलीवरी एग्जीक्यूटिव वाले अंड आलो एलएलआर अंटे लाइसेंस अने मन फ्लिपकार्ट हब पे एसएससी टू एनी डिग्री एवरना एलिजिबिलिटी उन्मा डेलीवरी एग्जीक्यूटिव मन की ओनली मेल कैंडिडेट्स अदे हब मेल फीमेल बोथ मेल यानी फीमेल यानी एवरना तस्कटर अंड एज लिमिट वे सर की 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలన్నమాట రెండిటికి అండ్ శాలరీ విషయానికి వస్తే 13,000 నుంచి 15,000 వరకు ప్లస్ పెట్రోల్ అలవెన్సెస్ అనేటివి ఇస్తారన్నమాట డెలివరీ ఎగ్జిక్యూటివ్కి అండ్ మొబైల్ బిల్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి మనకు సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు కదా వీళ్ళకైతే 13,000 నుంచి 15,000 వరకు ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు హబ్ అంటే ఆఫీస్ వర్క్ అని చెప్పుకోవచ్చు అన్నమాట రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వస్తే డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 100 ఉన్నాయన్నమాట ఇదేంటంటే మనకి ఆల్ ఓవర్ ఏపీలో మొత్తం 100 అయితే ఉన్నాయన్నమాట ఇంకోటి వచ్చి హబ్లో పనిచేసేదానికైతే 150 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అంటే 150 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదే క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది గూగుల్ మీట్లో అయితే మనకి ఉంటుందన్నమాట ఇది ఎలా గూగుల్ మీట్ లింక్ మనకి ఎలా ఇస్తారంటే ఒకవేళ మనకు రిజిస్ట్రేషన్ లింక్లో మన ప్రొఫైల్ కన్నా నచ్చిందనుకో వాళ్ళైతే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తారనమాట దాని తర్వాత మన గూగుల్ మీట్లో ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి ఇంకా వర్చువల్ ఇంటర్వ్యూ డేట్ గురించి మెన్షన్ చేసినాడు 9వ తేదీ అని చెప్పేసి 10 గంటలకని లాస్ట్ డేట్ వచ్చేసరికి 8 జూన్ 2021 అని చెప్పుకోవచ్చు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ మనకు కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండారనమాట 2 నెంబర్లు దీనికైతే కాల్ చేసి మనం కనుక్కోవచ్చు అనమాట ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకుందాము ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్ కనుక క్లిక్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో వచ్చేసి మనకు మన డీటెయిల్గా మళ్ళీ ఇంకొకసారి ఇచ్చింటాడనమాట డీటెయిల్గా చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికి అప్లై చేసుకుంటే మనకి నెంబర్స్ పెరిగిపోతారనమాట ఈ వెబ్సైట్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది ఎవరైనా నీడ్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి ఇది వచ్చేసి క్యాండిడేట్ నేము ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అంటే మనకి ఎంత ఎన్ని ఇయర్స్ అనమాట నెక్స్ట్ మేలా ఫీమేలా మ్యారీడా సింగలా నెక్స్ట్ వచ్చేసి హిందువా ముస్లిమా క్రిస్టియనా క్యాటగిరీ అంటే మనకి క్యాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఎంత ఫ్యామిలీ యాన్యువల్ అండ్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబరు ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబరు స్టేట్ ఏది అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది మెన్షన్ చేయొచ్చు డిస్టిక్ కాబట్టి డిస్టిక్ మనకు ఆల్ ఓవర్ ఏపీ ఉంటుందన్నమాట డిస్టిక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్కి కాబట్టి మనం అవి ఇచ్చుకోవచ్చు మనకు హబ్ అయితే మనకి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి అదైతే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అది ఇంకా మనం అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ క్వాలిఫికేషన్ ఏంటి ఎస్ఎస్సీనా ఇంటర్ ఐటీఐ డిప్లొమానా డిగ్రీనా పీజీనా అదర్సా నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఒక గ్రూప్ ఏంటి స్ట్రీమ్ అంటే మనకు బ్రాంచ్ ఏంటి అని చెప్పేసి పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది అనమాట పర్సంటేజు అప్లై కంపెనీ ఏ కంపెనీ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే కంపెనీ అంటే ఒకటే కంపెనీ బట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా ఒకటి వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ రెండింటిలో ఒకటి క్లిక్ చేసుకోవాలన్నమాట జాబ్ రోల్ ఏంటి మనకి అది ఒకసారి క్లిక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంట్రెస్టెడ్ జాబ్ ఆర్ సెక్టర్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ మీకు అయితే ఇష్టము అని చెప్పేసి అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అదే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ కానీ చదివేసి మీరు
ఏది రిలవెంట్గా ఉంటుందో మీకు ఏది సూటబుల్గా ఉంటుందో అదైతే ఇయ్యండి ఇయ్యండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకి వర్చువల్గా కానీ మీటింగ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.